శ్రీ దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎం కే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దేవి పూజలు చేసి పరిహారం చేయగలరు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ సెల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ వన్ టూ సెవెన్ సిక్స్ వన్ నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ మనకి తెలియకుండా మనం చేసే తప్పులేంటంటే కోపంలో ఉన్నప్పుడు ఆలోచించకపోవడం బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేకపోవడం అసలు ఈని మార్చెప్పడానికి గల కారణం యూట్యూబర్ హర్ష సాయి ఇష్యూనే ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు ఇంకా మరొక ముందే సైబరాబాద్ పరిధిలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన మరో నటి ఒక కేసుని నమోదు చేసింది అయితే తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి యూట్యూబర్ హర్షా సాయి తన దగ్గర రెండు కోట్ల రూపాయలని తీసుకొని మోసం చేశాడని అడిగితే తన న్యూడ్ వీడియోస్ ఫొటోస్ ని చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మరింత డబ్బు ఇవ్వమని వేధిస్తున్నాడని ఆమె పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వారు హర్ష సాయి పై త్రీ సెవెంటీ సిక్స్ టు త్రీ ఫిఫ్టీ ఫోర్ అని రేప్ కేసుని నమోదు చేయడం జరిగింది అసలు కేసు పెట్టిన నటి ఎవరు హర్ష సాయికి ఆమెకి మధ్య ఏం జరిగిందనేది తెలుసుకునే ముందు హర్ష సాయి గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం హర్ష సాయి ఇతను పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ దగ్గరలో ఉన్న మధురవాడలో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు తండ్రి రాధాకృష్ణ తల్లి సాయిలక్ష్మి ఇతనికి రామ్ సాయి అనే అన్నయ్య సాయి చరణ్ అనే తమ్ముడు కూడా ఉన్నారు ఇక హర్ష సాయి తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది ఇక హర్ష తల్లి సాయిబాబా భక్తురాలు కావడంతో తన ముగ్గురు పిల్లలకి సాయి అనే పేరుని చేర్చి నామకరణం చేసింది హర్ష తన స్కూలింగ్ని మధురవాడలోని విజ్ఞాన భారతిలో చదివాడు చదువులో చురుగ్గా ఉన్న హర్షకి చిన్నప్పటి నుండే యాక్టింగ్ మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ చాలా ఉండేది ఇదిలా ఉంటే హర్ష మూడో తరగతి చదువుతున్నప్పుడు ఇతని తల్లి అనారోగ్య కారణంగా మరణించడంతో మానసికంగా కృంగిపోయిన హర్ష ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు ఇక అలా హర్ష తండ్రి రెండో పెళ్లి చేసుకుంటే తన ముగ్గురు పిల్లలకి తల్లి ప్రేమ దొరుకుతుందనుకున్నాడు ఇదిలా ఉంటే హర్షా సాయి తన ఇంటర్ని విజయనగరంలోని జూనియర్ కాలేజీలో చదివి తన బీటెక్ చదువుల కోసం వైజాగ్ లోని గీతం యూనివర్సిటీలో చేరాడు అలా బీటెక్ చేస్తున్న సమయంలో మోడల్ యాక్టర్ అవ్వాలని వైజాగ్ లో ఉన్న ఒక జిమ్ లో జాయిన్ అయి రోజు కాలేజ్ పూర్తవగానే జిమ్ చేస్తూ ఫిట్నెస్ ని మెయింటైన్ చేసేవాడు అలా ఎప్పుడైతే తన బీటెక్ పూర్తయిందో జాబ్ చేయడం ఇష్టం లేక ఇంట్లో తను యాక్టర్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పగా వారు ముందుగా ఒప్పుకోకపోయినా హర్షాసాయి సాయి పట్టు వదలని విక్రమార్కుడులా పట్టు పట్టుకుని కూర్చోవడంతో వారికి వేరే దారి లేక అందుకు ఒప్పుకోవడం జరిగింది ఇక రెండు వేల పదిహేడులో హైదరాబాద్కి వచ్చిన హర్ష సాయి ఒక ఫోటో షూట్ చేసి ప్రతి ఒక్క సినిమా ఆఫీస్ కి తిరుగుతూ మోడలింగ్ ఏజెంట్స్కి కి వెళ్లి ఛాన్సులు అడిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇక ఎక్స్పీరియన్స్ కోసం కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా యాక్ట్ చేసి వాటిని పట్టుకొని సినిమా ఛాన్స్ల కోసం తిరిగినా ఎవరు చిన్న పాత్రని కూడా ఇవ్వలేదు అలా వన్ ఇయర్ ట్రై చేసినా ఎటువంటి యూజ్ లేకపోవడంతో హర్ష సాయి మళ్ళీ తిరిగి ఊరికి వెళ్ళిపోయాడు అలా కొన్ని రోజులు ఇంట్లోనే ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇదిలా ఉంటే రెండు వేల ఐదులో యూట్యూబ్ ఇండియాకి వచ్చిన రెండు వేల పదిహేను తర్వాతే అందరూ ఉపయోగించడం మొదలెట్టారు అలా కొంతమంది ఆర్టిస్టులు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ వ్లాగ్స్ కామెడీ సిరీస్ చేసి ఫేమస్ అవ్వడం చూసిన హర్ష సాయికి తను కూడా ఒక ఛానల్ ని

సినిమాల్లో సాధించలేనిది యూట్యూబ్ ద్వారా సాధించాలనుకున్నాడు అలా రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పన్నెండున తన పేరు మీద ఒక ఛానల్ని క్రియేట్ చేసి అందులో ఎలాంటి కంటెంట్ చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉండేవాడు ఇక మరోవైపు హర్ష సాయి ఇంట్లో వారు చదువు అయిపోయినా ఖాళీగా కూర్చుంటున్నావని ప్రెజర్ ఇవ్వడంతో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్లోకి జాయిన్ అయ్యాడు అలా పది నెలలు చేశాక పని మీద ఇంట్రెస్ట్ పోవడంతో జాబ్కి రిజైన్ చేసి తను రోజు చేసే వర్కౌట్ ఫిట్నెస్ గురించి వ్లాగ్స్ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే అయ్యాడు అలా తన తమ్ముడి సహాయంతో ఒక వీడియోని చేసి రెండు వేల పంతొమ్మిది జూలై ఐదున యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా ఆ వీడియోకి అంతలా వ్యూయర్షిప్ రాలేదు అయినా కూడా పట్టువదలని విక్రమార్కుల వీడియోస్ చేస్తూ వెయిట్ లాస్ సెక్స్ ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇక అదే సమయంలో మిస్టర్ బీస్ట్ ని ఫాలో అవుతున్న హర్ష సాయి తను కూడా అలాంటి డిఫరెంట్ కంటెంట్ చేయాలనుకున్నాడు అలా తర్వాత హాంటెడ్ హౌస్లో ట్రాప్ ఫారెస్ట్ లో ఒక రాత్రి అనే వీడియోస్ని చేస్తూ అప్లోడ్ చేయగా వాటికి మంచి వ్యూయర్షిప్ రావడంతో ఆ తర్వాత ఇరవై లక్షల రూపాయల విలువ గల ఐదు రూపాయల కాయిన్స్ ని సేకరించి వాటి ద్వారా ఒక కార్ని కొంటూ వీడియోని అప్లోడ్ చేయగా ఆ వీడియో వైరల్ అయింది అలా నెమ్మదిగా హర్ష సాయికి సబ్స్క్రైబర్స్ పెరగడం మొదలయ్యాయి ఇక అదే సమయంలో ఒక పిల్లోడికి సైకిల్ కొనిచ్చే వీడియోలని అప్లోడ్ చేయగా అందుకు మంచి వ్యూయర్షిప్ రావడంతో రెండు వేల ఇరవైలో తమిళ్ హిందీ భాషల్లోనూ యూట్యూబ్ ఛానల్స్ని క్రియేట్ చేసి తెలుగులో తను చేసిన వీడియోస్కి వేరే వారితో డబ్బింగ్ చెప్పించి ఆ ఛానల్స్లో అప్లోడ్ చేయడం మొదలెట్టాడు దీంతో అక్కడ కూడా ఇతనికి మంచి రెస్పాన్స్ రావడంతో హర్ష సాయి తన స్నేహితులు బంధువులని తన టీం మెంబర్స్గా అపాయింట్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోకి కంటెంట్ని రాసుకుంటూ ఒక టీంని మెయింటైన్ చేసేవాడు కానీ ఆ వీడియోస్లో తన ఫేస్ తప్ప మరెవరి ఫేస్ని కూడా రివీల్ చేసేవాడు కాదు ఇక మిస్టర్ బీస్ట్ వీడియోస్ నుండి ఇన్స్పైర్ అయిన హర్ష సాయి ఎటువంటి కంటెంట్ చేసినా జనాలు చూడరని సహాయం చేసే వీడియోస్ని ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ స్టార్ట్ చేయలేదు కాబట్టి హెల్ప్ చేసే కంటెంట్తో వీడియోస్ చేయాలని డిసైడ్ అయ్యాడు అలా పేదవారికి ఇళ్ళని కష్టపడే వారికి డబ్బుల్ని ఫ్రీ పెట్రోల్ని ఒక బార్బర్కి సెలూన్ షాప్ని కట్టిస్తూ వీడియోస్ చేయడంతో తక్కువ సమయంలోనే కోటి సబ్స్క్రైబర్స్ని సొంతం చేసుకున్నాడు ఇక అలా కొద్ది సమయంలోనే తన వీడియోస్ ద్వారా హర్ష సాయి పాపులర్ అవ్వడం చూసి కొంతమంది అతను ఫేక్ అని తను రియల్ గా ఎవరికి హెల్ప్ చేయట్లేదని చెబుతూ ప్రచారం చేయడంతో హర్ష సహాయం చేసిన వారే మీడియా ముందుకు వచ్చి తమకి నిజంగానే హర్ష హెల్ప్ చేశాడని చెప్పడంతో ఈ రూమర్స్ కి అక్కడికే ఫుల్ స్టాప్ పడ్డాయి ఇకాల ఆ మధ్యలో హర్ష సాయి ఒక సంవత్సరం వీడియోస్ చేయడం మానేయడంతో అతని అభిమానులందరూ కంగారు పడ్డారు కానీ హర్ష సాయి కి మొదటి నుండి తీరని కోరిక మూవీస్ లో యాక్ట్ చేయడం అలా ఒకవైపు ఐదు భాషల్లో ఛానల్స్ ని రన్ చేస్తూ వచ్చిన పాపులారిటీతో తను సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందనుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ మీనా శర్మ హర్ష సాయిని కాంటాక్ట్ అవ్వగా అందుకు హర్ష సాయి తన దగ్గర ఒక స్టోరీ ఉందని ఆ మూవీకి ప్రొడ్యూస్ చేస్తానంటే తను యాక్ట్ చేసి డైరెక్ట్ చేస్తానని చెప్పడంతో మిత్రా శర్మ అందుకు ఒప్పుకొని కల్వకుంట్ల వంశీధర్ రావుతో కలిసి మెగా అనే మూవీని నిర్మించడానికి సిద్ధపడ్డారు ఈ విషయం తెలిసి హర్ష సాయి ఫ్యాన్స్ అందరూ అతని మూవీ టీజర్ కోసం వెయిట్ చేయడం మొదలెట్టారు అలా సెప్టెంబర్ పదిహేడున రిలీజ్ అయిన మెగా మూవీ టీజర్ మిక్స్డ్ రివ్యూని అందుకుంది ఇక ఆ ప్రెస్ మీట్లో మీడియా హర్ష సాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతూ యూట్యూబ్ ద్వారానే డబ్బు పేరు వస్తుండగా ఈ సినిమాలు ఎందుకు చేస్తున్నారని అడగడంతో యూట్యూబ్ ద్వారా తనకి నెలకి తొమ్మిది నుండి పది లక్షలు మాత్రమే వస్తున్నాయని అందువల్లే తక్కువ మొత్తంలో సహాయం చేస్తున్నాడని ఒకవేళ సినిమాల్లో నటిస్తే ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుంది కాబట్టి వచ్చిన అమౌంట్లో ఎక్కువ మంది పేదవారికి సహాయం చేయొచ్చని అందుకే సినిమాల్లో నటిస్తున్నానని చెప్పడం గమనార్హం ఇక ఇదిలా ఉంటే మెగా అనే మూవీ షూటింగ్ జరిగేటప్పుడు హీరో హర్ష సాయికి మీనా శర్మకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక ఈమె హిందీలో ఫేమస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కూతురు అనే చెప్పొచ్చు అలా అతను ఒకవైపు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరోవైపు రియల్ ఎస్టేట్ ద్వారా కూడా బాగా డబ్బుల్ని సంపాదించాడు ఇక ఈమె నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో హిందీలో భాగ్య విధాత అనే సీరియల్లో యాక్ట్ చేస్తూ ప్రొడ్యూసర్ గా కూడా చేయగా అదే టైంలో తన తండ్రి మరణించడం జరిగింది అలా అతని మరణంతో కుటుంబంలో ఆస్తి విభేదాలు తలెత్తి తన వాటాని తీసుకొని హైదరాబాద్కి వచ్చేసింది ఇక అలా ఒక బంగ్లాని ఐదు లగ్జరీ కార్లని తీసుకొని ఇక్కడే సెటిల్ అయ్యింది ఇక ఈమె హైదరాబాద్ లో ఉంటూ డాలర్ కి మరోవైపు అలోకిక ఆమె ఎవరు తొలి సంధ్య వేళలో బాయ్స్ అనే మూవీలో హీరోయిన్ గా చేస్తూ కొన్ని మూవీస్ కి ప్రొడ్యూసర్ గా చేయగా అవి రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి అయినా కూడా తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నప్పుడే ఈమెకి రెండు వేల ఇరవై రెండులో తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనే అవకాశం వచ్చింది అలా ఆ షోలో తను బాగా ఆడి టాప్ ఫైవ్లో నిలిచింది ఇక అదే సమయంలో హర్ష సాయికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ని చూసి అతనితో మెగా అనే సినిమాని చేయాలని డిసైడ్ అయింది ఇక అలా ఈమె ప్రొడ్యూస్ చేస్తే హర్ష సాయి డైరెక్టర్గా మరియు హీరోగా యాక్ట్ చేయగా ఆ మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండేది కానీ ఆ మధ్యలో వీరిద్దరికీ ఏర్పడిన మనస్పర్ధాల కారణంగా ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్లోనే ఆగిపోయిందని చెప్పొచ్చు ఇక అలా మీనా శర్మ హర్ష సాయిని చూసి రెండు కోట్లు ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ రిలీజ్ అవ్వకపోవడంతో తన డబ్బుని తిరిగి ఇవ్వాలని హర్ష సాయిని డిమాండ్ చేయడంతో అందుకు హర్ష సాయి తనకి సంబంధం లేనట్లుగా దూరంగా ఉంటున్నాడు ఇక అలా ఈమె చేస్తున్న గొడవతో విసుగు చెంది హర్ష సాయి ఈమెకి బ్రేకప్ చెప్పడంతో తట్టుకోలేని మీనా తన డబ్బుని ఎలాగైనా రిటర్న్ తీసుకోవాలని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ పెళ్లి అనే పేరుతో హర్ష సాయి తన దగ్గర రెండు కోట్ల రూపాయలని తీసుకున్నాడని ఇప్పుడు మళ్ళీ తిరిగివ్వమని అడిగితే తన న్యూడ్ వీడియోస్ని ఫొటోస్ని చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అంతేకాకుండా మరింత డబ్బు ఇవ్వమని వేధిస్తున్నాడని ఈమె పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వారు హర్ష సాయిపై త్రీ సెవెంటీ సిక్స్ టు త్రీ సెవెంటీ సిక్స్ ఎన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అని రేప్ కేసుని కూడా నమోదు చేయడంతో ఈ వార్తలు ఇప్పుడు మీడియాలో అవుతున్నాయి అసలు ఈ ఇష్యూలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకే చెబుతారు అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెబుతారు ఇదే లోకం పోకడ కాస్త జాగ్రత్తగా ఉండు ఇది ఫోక్స్ హర్ష సాయి కేసులో కొన్ని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్ కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ